పడితే ఎట్లా ఎట్లుంటుంది అని ఇవాళనేమో అదే రూల్ పెడతా ఉన్నారు. సో మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరైతే అప్పుడు విమర్శించినరో, మరి ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెడితే ఎంతమందికి ఇవ్వగలుగుతాము, ఎంతమంది మీద ఎఫ్ఐఆర్లు ఉంటాయి, ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ కాపీలు ఉంటుంది, ఎఫ్ఐఆర్ లేకుండా ఉద్యమాలు చేసి అనేక కష్టాలు పడ్డటువంటి వారి సంగతి ఏంది అనే ప్రశ్నలు వాళ్ళు మనల్ని అడిగిండ్రు. మరి అదే ప్రశ్న ఇవాళ ప్రజల నుంచి మాకు ఎదురవుతూ ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా అప్లై చేయండి, ఎఫ్ఐఆర్ ఉన్నా లేకున్నా ఉద్యమకారులందరూ కూడా అప్లై చేయండి. మరి ప్రభుత్వం రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో కూడా చూడండి. అట్లానే కరెంటు బిల్లుకు సంబంధించి కూడా నేను బలంగా నమ్మేటటువంటి విషయం, 200 యూనిట్లకు తక్కువ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టకపోతే మంచిదని నేను అనుకుంటా ఉన్నా. ఎట్లాగ ఫ్రీగా ఇస్తామని చెప్పారు కాబట్టి జనవరిలో వచ్చేటటువంటి బిల్లును కట్టకపోతే బాగుంటుంది అనేటటువంటిది సూచన చాలామంది ప్రజల నుంచి మాకు అందుతున్నది. నేను మళ్ళీ తిరిగి అది ప్రజలకు చెప్తా ఉన్నాను. సో ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొంత కన్ఫ్యూజన్ ఉన్నది. ప్రభుత్వం కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎప్పట్లాగానే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉంటూ ప్రజలకు వచ్చేటటువంటి అనుమానాలను, ప్రజలకు వచ్చేటటువంటి ఈ లైన్లలో నిలబడేటటువంటి కష్టాలు మళ్ళీ మొదలైనవి, వాటిలో సౌకర్యవంతంగా ప్రజలు ఉండేటట్టు మన తరఫున ఎంత వీలైతే అంత ప్రజలకు సహాయం చేసేటట్టుగా ప్రయత్నం చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మరొక మాట, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం పదే పదే మనం చెప్తూ వచ్చింది కంప్లీట్గా ప్రతి గ్రామంలో కూడా మరి నెట్వర్క్ ఉంది, ఈ సేవలో మీ సేవలో ఆల్రెడీ డేటా మొత్తం ఉంది, కొత్తగా మళ్ళీ డేటా ఎందుకు కలెక్ట్ చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతి ఒక్క పెండింగ్ అప్లికేషన్ మీ సేవలు ఉన్నది, అంటే ఒక బటన్ కొడితే చాలు మొత్తం డేటా వస్తుంది. అయినప్పటికీ మళ్ళీ ప్రజల్ని ఇంత కష్టపెట్టి అన్ని వివరాలు ఎందుకు తీసుకుంటున్నారు, కేవలం కాలయాపన్న అన్నది అర్థం కాకుండా ఉంది. సో ఈ ప్రభుత్వానికి చేసేటటువంటి సూచన ఒకటే, రాబోయేటటువంటి సమ్మక్క సారలమ్మ జాతర మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి, ఎక్కువ బస్సులు వేయండి. మహిళలకు ఉచితంగా ఇస్తామని చెప్తున్నటువంటి బస్సెస్ ఉన్నాయి కాబట్టి మరి పురుషులకు ప్రత్యేకం చేస్తారా, ఎట్లా ఏర్పాటు చేస్తారో చేయండి. ఈ జాతరలో మాత్రం ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రయత్నం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏందో కూర్చోండి అని ఒకరు కాళేశ్వరం ఏంటిది కాళేశ్వరం ఒక మైకి బ్రదర్ కాళేశ్వర ప్రాజెక్టు నిన్న మంత్రుల బృందం విజిట్ చేశారు, అదంతా కూడా లోపాల పుట్ట, అంతా అవినీతిమయమన్నారు, దాని మీద మీరేమన్నా స్పందిస్తారు? నిన్న కడియం శ్రీహరి గారు విస్తారంగా ప్రెస్ మీట్ పెట్టిండ్రు. సీనియర్ నాయకులు వారు, ఇరిగేషన్ శాఖ మీద అపారమైనటువంటి పట్టున్నటువంటి వ్యక్తి, అన్ని అంశాలు కూడా వారు వివరంగా చెప్పడం జరిగింది. ఒకటి మా పార్టీ స్టాండ్ని, రెండవది ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు కదా, ఎంక్వైరీ చేసింది, ఎంక్వైరీ రిపోర్ట్ రాకముందే మంత్రులు ఇది పాపాల పుట్ట తప్పుల తడక అంటే మరి వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో ఎంత ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉందో నాకైతే తెలియదు. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చే వరకు ఆగితే అందరు కూడా మర్యాదగా ఉంటారు. మేడం కూడా బీఆర్ఎస్ కార్యకర్తలంతా ఆత్మస్థైర్యంతో ఉండాలని మీరు అంటున్నారు, ఓడిపోయిన 20-25 రోజులకు వచ్చిన సింగరేణి ఆత్మస్థైర్యంతో పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది పోటీ చేయొద్దని. సింగరేణిలో టెక్నికల్గా ఇబ్బంది ఏమొచ్చిందంటే అక్టోబర్లోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి పార్టీ సింబల్ వచ్చింది, కాకపోతే పార్టీ అఫీషియల్ స్టాండ్ పోటీ చేయొద్దు అని తీసుకున్నారు. సమయాన్ని సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు, అట్లేముండదు. మనం పోటీలో లేమన్న విషయం నేను కూడా బాహాటంగా చెప్పిన, అందుకోసం ఏం చెప్పినా, సింగరేణిలో మేము ఇన్ని పనులు చేసినాం, మీ ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి అని చెప్పినాం. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్మిక వ్యతిరేకమైనటువంటి పార్టీగా ముద్రపడింది కాబట్టి సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీకి అనుబంధంగా ఉండే ఏఐటియుసిని కార్మికులు గెలిపించుకోవడం జరిగింది గుర్తింపు సంఘంగా. సో టీబీజీకేఎస్ నాయకులు ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ లోకల్ పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క నిర్ణయం వాళ్ళు తీసుకోవడం జరిగింది. పార్టీ పోటీలో లేదు కాబట్టి అటువంటి రిజల్ట్ వచ్చింది, తప్పితే పోటీలో ఉండేదో మేము ఓడిపోయినట్టు చాలా పత్రికలు రాసినాయి. అఫీషియల్గానే చెప్పినాం మేము పార్టీ పోటీ చేసేటటువంటి ఉద్దేశం లేదని. కాబట్టి పోటీలో లేనటువంటి వాళ్ళు ఎట్లా ఓడిపోతారు అన్నది కొద్దిగా మనం కూడా ఆలోచించుకుంటే బెటర్ అని. మేడం మేడం సీఎం రేవంత్ రెడ్డి సెడ్ దట్ ఫార్మర్ సీఎం హ్యాస్ 66 crores వర్త్ ల్యాండ్ క్రూజ్ కార్స్ ఇన్ విజయవాడ. ఒక విషయం దయచేసి అందరు గమనించాలి, గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ మంత్రివర్యులైనా యావత్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే
వాళ్ళ సెక్యూరిటీ అనేటటువంటిది పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటారు. ఎవరు కూడా మాకు ఇన్ని కార్లు కావాలా ఇంత సెక్యూరిటీ ఉండాలని ప్రజాప్రతినిధులు కోరరు. సెక్యూరిటీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు. అదేవిధంగా సజెస్ట్ చేసినటువంటి వాళ్ళు కాన్వాయ్ని ఎట్లా బిల్డ్ చేయాలి ఎక్కడ బిల్డ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని సీక్రెట్గానే ఉంచుతారు ఎప్పుడైనా కూడా, ఎందుకంటే థ్రెట్ ఉంటుందనే సెక్యూరిటీ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఎక్కడో వాళ్ళు పెట్టి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసినట్టున్నారు. అవసరమైనప్పుడు తెచ్చి వాడతారు. అవన్నీ మనకు కూడా చెప్పారు కదా, సీఎం గారికి కూడా చెప్పకుండా చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేటివి ఉంటాయి. మరి ఇప్పుడున్నటువంటి సీఎం గారు ఏమైనా ప్రత్యేకంగా కోరుతున్నారేమో నాకు తెలియదు, కానీ గత 10 ఏళ్ళుగా మేము ఎప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ ఉండాలి అంత సెక్యూరిటీ ఉండాలని కోరలేదు. ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇట్లా సెక్యూరిటీ ఇది ఫెసిలిటీ అంటారు, వాళ్ళు చేస్తారు. దానికి తగ్గ బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది. దానిలో పెద్ద అంశం చేసి దాని మీద వెటకరంగా మాట్లాడడం, ఏదో సీక్రెట్గా విజయవాడలో దాచుకున్నాం, అవి ఏడ తయారవుతుందో ఎవరికి తెలియదు, ఏడ దాచి పెడతారో ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్లీ బీపీ ఆడ తయారవుతుంది అదే అంటున్నాను కదా, మనకి ఏం తెలిసిపోడే. ఆ పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు జనరల్గా. దాన్ని పెద్ద ఇష్యూ చేసి అదేదో దాచుకున్నాం అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం నిజంగా వారి గౌరవాన్ని తగ్గిస్తుంది తప్పితే ఇంకొక అంశం కాదు. అల్టిమేట్లీ ప్రోటోకాల్ ఆఫ్ ఎనీ సీఎం ఇస్ డిసైడెడ్ బై ది సెక్యూరిటీ వింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ ద పోలీస్. దేర్ ఇస్ నో రోల్ ఆఫ్ పొలిటీషియన్స్ ఇన్ దాట్. ఇట్ వాజ్ డిసైడెడ్ లైక్ దట్. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ మిస్టర్ ద కరెంట్ సీఎం థింక్స్ సో, బట్ ఇట్ ఈస్ నాట్ ద కేస్. బట్ సిన్స్ యూ హ్యావ్ ఆస్క్డ్ మీ ఇన్ ఇంగ్లీష్, ఐ వాంట్ టు మేక్ వన్ థింగ్ వెరీ క్లియర్. వీఆర్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఫ్రమ్ ది డిస్టిక్ ఆఫ్ వరంగల్, డిమాండింగ్ అ నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ టు బి గివెన్ టు ది సౌత్ ఇండియన్ వెరీ బిగ్ పాపులర్ జాతర విచ్ ఇస్ కాల్డ్ ఎ సౌత్ ఇండియన్ కుంభమేళా, ద సమ్మక్క సారలమ్మ జాతర. దిస్ ఈస్ ద హయ్యెస్ట్ కంగ్లామరేట్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఆఫ్ దిస్ కంట్రీ. దిస్ హ్యాస్ టు బి రెస్పెక్టెడ్. వీ ఎర్నెస్ట్లీ రిక్వెస్ట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు టు గివ్ ద స్టేటస్ ఆఫ్ నేషనల్ ఫెస్టివల్ టు దిస్ జాతర, దిస్ ట్రైబల్ జాతర ఫ్రమ్ తెలంగాణ. వీ హ్యావ్ గివెన్ నంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఎర్లియర్. సో వీ రియలీ విష్ అండ్ ప్రే దట్ హీల్ టేక్ ఇట్ అప్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏందన్న నాకేం అర్థం కాదు. మేడం ప్రజల పక్షం నుంచి గెలిచింది మేడం, దాన్ని పడగొట్టాలనే దృష్టి తప్ప ఇప్పటిదాకా సూచనలే చెప్పిన కదన్న నేను. సమ్మక్క జాతర ఉన్నది, బస్సులు ఎక్కువ పెట్టాలన్న, ప్రజలకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాలన్న. ఒక్క నిమిషం, ఇప్పుడు 5 ఏళ్ళు బాబు, ఇప్పుడు మేము ఒక్కటే చెప్తున్నాం, ఎక్కడ దిస్తామని అంటలేము. వాళ్ళకి అన్ని తీర్లో మద్దతు ఇస్తాం. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు ఏం పెట్టిందో అవి చేసేదానికే నిలదీస్తాం. నిలదీసుడు ఖాయం, దాంట్లో ఏం లేదు. వాళ్ళు ఏదైతే ఎన్నికలలో ప్రకటించారో 100 ప్రకటించారో ఆ 100 చేసేదానికి నిలదీసే ఏర్పాటు చేస్తాం. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి బ్రదర్, బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కేవలం 1.7% ఓట్ల తేడా మాత్రమే. ఉప్పెనలాగా గెలుసుడు, ఏదో ప్రజలు మమ్మల్ని తిరస్కరించుడు అన్నది జరగలేదు. కన్ఫ్యూజన్లో లోకల్ ఇష్యూస్తోని అనేకమైనటువంటి అంశాలతోని ఇట్లా ప్రజల నిర్ణయం వచ్చింది. అయినప్పటికీ ప్రజల నిర్ణయాన్ని డెఫినెట్గా గౌరవిస్తాం, అన్ని రకాలుగా సహకరిస్తాం. మా నాయకుడు చెప్పారు 100 రోజులు సైలెంట్ ఉండమని, డెఫినెట్గా సైలెంట్గా ఉన్నాం. జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ప్రజలు పడేటటువంటి ఇబ్బందిలో సూచనలు మాత్రమే చేస్తున్నాం, కార్యాచరణ ఏం చేస్తలేం. 100 రోజుల తర్వాత కార్యాచరణ ఉంటది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మేడం మీ ఎమ్మెల్సీ రవీంద్రరావు, మీ ఎమ్మెల్సీ రవీంద్రరావు మేడం, మీ ఎమ్మెల్సీ రవీంద్రరావు ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఏంట కుక్కలు కూడా పరిగెట్టాయి అని చెప్పి కామెంట్ చేసిండు. మీ ఎమ్మెల్యేలకేమో భద్రత తీసేసారు. అంటే ఈ టైంలో మీరు భరోసా ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్సీ అట్లా మాట్లాడొచ్చా? ఇటువంటి వాటి మీద ఏమైనా పోస్ట్ మార్టం చేస్తారా? డెఫినెట్గా పార్టీలు ఆలోచించుకుంటాం కదా బ్రదర్, ప్రెస్లో చెప్పాం కదా, పార్టీలు ఆలోచించుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.